అందరికీ వస్తే అండి సో నాకు తెలిసి ఒక నలభై ఏళ్ళుగా విజయవాడ ప్రాంతంలో ఉన్నవాళ్ళు విజయవాడ నగరవాసులు చూడనటువంటి వరద నిన్న చూశారు ఇవన్నీ ఈరోజు కూడా చాలా కాలనీస్లో ఇప్పటికీ కూడా ఆ వరద నీరు అలాగే ఉంది చాలా కాలనీస్ సింగ్ నగరు అలాగే ఎబ్రహీంపట్నం దారి కానీ మొత్తం విజయవాడలోని అనేక నగరాలు ఆ మొఘలరాజపురము లబ్బిపేట ఏరియా మెయిన్ రోడ్లు అన్నీ కూడా నేట మునిగిపోయినాయి మేబీ ఒక మూడు అడుగులు నాలుగు అడుగులు లోతులో నీళ్ళు ఉన్నాయన్నమాట సో ఈ విషయంలో అంటే నాకు ఒక డౌటు సాధారణంగా చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆర్టీజీఎస్ అనే విధానం ఉంటుంది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్ అని వాళ్ళు ఎక్కడెక్కడ వర్షాలు ఎంత మేరకు పడతాయి ఎక్కడ తుఫాన్లు వచ్చే అవకాశం ఉంది అనేది వాతావరణాన్ని ముందుగానే అంచనా వేసి ఆ ఏరియాని అప్రమత్తం చేస్తారు సో మీకు గుర్తుండే ఉంటే రెండు వేల పదిహేనులో హుద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా మధ్యాహ్నం ఒంటి గంటకి ఇలా తీవ్రమైన తుఫాను వస్తుంది కాబట్టి బయటకు ఎవరు రావద్దు అని చెప్పి పొద్దున తొమ్మిది గంటలకే అలర్ట్ చేశారు దాంతో ఆ టైంలో బయటికి ఎవరూ రాల దాంతో చాలామందికి ప్రాణ నష్టం జరగకుండా అడ్డుకోగలిగారు అలా హుద్ తుఫాన్ నుంచి అలా ఆర్టీజీఎస్కి అప్పుడు మంచి పేరు వచ్చింది సో ఇప్పుడు ఆర్టీజీఎస్ పనిచేస్తుందా లేదా విజయవాడలో ఏరియాలో వాటర్ వరదలు వస్తాయి కొంచెం బయటకు ఎవరు రావద్దు అని చెప్తే బాగుండేది మేబీ ఆ సిస్టమ్ ఇప్పుడు లేదేమో యాక్టివేట్ లేదేమో అంటే గత ప్రభుత్వం తీసేసింది ఈ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ పెట్టలేదేమో సో ఇప్పుడు విజయవాడలో చాలా ఏరియాస్లో చాలా దారుణంగా ఉందన్నమాట బా బాంబే కాలనీ ఒకటి బాంబే కాలనీ కానీ అంటే అన్ని ఆ కాలనీ ఈ కాలనీ అని లేదు అన్ని ఏరియాల నుంచి మనకు ఫోటోలు వీడియోలు వచ్చాయి సో ఇక్కడ నా డౌట్ ఏంటంటే అక్కడ ఆ ఏరియాలో వరదలు వాటర్ వస్తున్నప్పుడు అక్కడ కార్పొరేషన్ అధికారులు కానీ లేదా స్థానికంగా ఉన్న అధికార పార్టీ వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్త చర్యలు ముందుగానే తీసుకుంటే బాగుండేది విజయవాడలో ప్లస్ గుంటూరు మంగళగిరి మైలువరం కాన్స్టిచెన్సీ కానీ నందిగామ కానీ ఆ సరౌండింగ్లో ఎవ్వరూ కూడా గత నలభై ఏళ్ళగా ఇంత వర్షాలు చూడాల ఇంత భారీ స్థాయి వరదలు చూడాల ఈవెన్ ఇప్పటికీ కూడా వర్షాలు తగ్గల చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి రేపు ఎల్లుండి కూడా వర్షాలు పడే ప్రమాదం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి సో దాంతో వాళ్ళకి భయం నెలకొంది ఎందుకంటే బయటకు వెళ్ళాలంటే అవకాశం లేదు వాళ్ళు ఊహించినటువంటి వాన ముందుగానే అలర్ట్ చేస్తే ఏమో ఒక నాలుగు రోజులు బయటకు వెళ్లకుండా ఉండాలి ఏం కావాలంటే తెచ్చుకుందాం అనుకునే వాళ్ళు ముందుగానే అలర్ట్ లేదు అనూహ్యంగా వచ్చింది వచ్చి వదలట్లా బయటకు వెళ్దామంటే నీళ్ళు ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయంట చాలా ఏరియాస్లో భవానీపురము గొల్లపూడి ఆ ఏరియాస్లో ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసాయి ఇళ్లల్లో మోకాళ్ళ లోతు కంటే ఎక్కువ నీళ్ళు ఉన్నాయి సో అది చూడండి పోలవరం ముంపు గ్రామాల్లో వ వర్షాలు వరదలు వచ్చినప్పుడు ముంపు గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు విజయవాడ నగరంలో పరిస్థితి అలా ఉంది సో దీని నుంచి అంటే ఒకటి ముందు సమాచారం లేకపోవడం రెండు వాళ్ళు ఇప్పుడు కంగారుగా ఉన్నారు దీని మీద కార్పొరేషన్ అధికారులు కానీ ప్రో వాళ్ళు కానీ పెద్దగా సీరియస్గా రియాక్ట్ అవ్వట్లేదు సో నెక్స్ట్ టూ డేస్ ఏం చేస్తుంది ఏం ప్రమాదం ముంచుకొస్తుందా అనే భయం ఒకటి ఉందన్నమాట విజయవాడ గుంటూరు మంగళగిరి ఆ ప్రాంతం మొత్తం మేబీ ఇప్పుడు ఇంకా ఆ కొండ చర్యలు దగ్గరలో ఉన్నవాళ్ళు ప్లస్ ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ కూడా సేఫ్ ప్రాంతాలకు తరలిస్తే బెటర్ ఏమో చూసుకోవాలి ఎందుకంటే అరేబియా సముద్రంలోనూ ఒకవైపు వాయుగుండం తుఫాను ఉందంటున్నారు బంగాళాఖాతంలో కూడా ప్రమాదం ఉంది రేపు కూడా రావచ్చు అంటున్నారు రేపు ఇంకా భారీ వర్షాలు పడతాయి అని చెప్పి స్కూల్స్కి కూడా సెలవులు ఇచ్చారు రేపు గుంటూరు కృష్ణ అన్ని జిల్లాల్లో స్కూల్స్ స్కూల్స్ కూడా సెలవులు ఇచ్చారు కాబట్టి వీలైతే లోతట్టు ప్రాంతాలని పక్కకు పంపించడమా వేరే సేఫ్ జోన్కి పంపించడమా అలాగే కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి విజయవాడలో ఆ ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఆ ఏరియాను కూడా కొంచెం అలర్ట్ చేసి వాళ్ళని కూడా సేఫ్ జోన్కి పంపించడమా అనేది ఒకసారి చూసుకోవాలి ఎందుకంటే విజయవాడలో మనకు చాలా మెసేజ్లు చాలా ఫోన్లు వస్తున్నాయి చాలా దారుణంగా ఉంది పరిస్థితి వరస్ట్గా ఉంది ఎందుకంటే గత రెండు జనరేషన్లు అంటే ఒక నలభై నలభై ఐదేళ్ళుగా ఇంత వాన వాళ్ళ చూడాల ఈ స్థాయి వరదలు వాళ్ళ చూడాల వాళ్ళకు కూడా ఇళ్ళలో విజయవాడ నగరం కదా ఏమవుద్దులే ఎత్తుగా ఉంటాం అనుకున్నారేమో వాళ్ళకు కూడా వాళ్ళ ఇళ్ళలోకి కూడా నీళ్ళు వస్తున్నాయి వాళ్ళ కాలనీలు కూడా నీటమయమవుతున్నాయి వాళ్ళు ఎన్నాళ్ళు పలాన చోట పలాన చోట జరిగిందని టీవీల్లో చూడడమే తప్ప ఫస్ట్ టైం వాళ్ళ ఎదురుగా కూడా ఈ పరిస్థితి వచ్చేసరికి వాళ్ళకి ఏమి పాలుపోవట్లే సో అసలు విజయవాడ ఇంత ప్రమాదంలో ఉండడానికి కారణం ఏంటంటే రకరకాలుగా చెప్తున్నారు ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయి ఆ వీధులు కాలనీలు కుచించుకుపోయాయి అలాగే అక్కడ వాగుల్లోంచి ఆ ఎప్పుడైనా వరద నీరు వస్తే ఏమవ్వాలి వరద నీరు వస్తే ఆ డ్రైన్లు కొంచెం విస్తార విస్తారంగా ఉండాలి వెడల్పుగా ఉండాలి దానిలోంచి వాటర్ అంతా కూడా వెళ్ళి వాగుల్లో కలవాలి ఆ వాగుల్లో వాటర్ వెళ్ళి ఆ ఏర్ల ద్వారా అక్కడ ఏదో బుడమేరు ఏదో ఉంటుంది ఏర్ల ద్వారా కొల్లేరులో కలవాలి సో ఆ సిస్టం అంటే డ్రైనేజీ సిస్టమ్ సవ్యంగా ఉండాలి గత ప్రభుత్వం చేయలేదు ఇప్పుడు అంటే ఈ ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఇందులో మనం రాజకీయాలు మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టవచ్చు కానీ ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే టైం కాదు కాబట్టి ఫెయిల్యూర్స్ అయితే ఉన్నాయి ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ఉన్నాయి ప్లస్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి కాలువలను ఆక్రమించేయడం ఉంది ఎన్ని కారణాలు ఉన్నాయి పలానా కారణం అని మనం చెప్పలేం కానీ ఒకటి మాత్రం నిజం విజయవాడలో పర్టికులర్గా కొన్ని ఏరియాస్లో బండి వెళ్ళే దారి కూడా ఉండదు అంత దారుణంగా ఉంటాయి రోడ్ల ఉంటాయి ఇల్లు కాలువలు కూడా కనిపించవు ఏమంటే ఇప్పుడు హైదరాబాద్ మనం ఎదురుగా చూస్తున్నాం చిన్న వర్షం వచ్చినా సరే హైదరాబాద్లో మోకాళ్ళలోత నీళ్ళు ఉంటాయి రేపు పొద్దున భవిష్యత్తులో విజయవాడ అంతకన్నా ప్రమాదం అంతకన్నా ప్రమాదం విజయవాడకి ప్రమాదం ముంచుకొస్తుంది ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు ఆ వాటరు ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి ఆ డ్రైనేజ్ ద్వారా వాటర్ అంతా ఒక ఏరులో కలవాలి ఏరు నుంచి ఊరికి దూరంగా వెళ్ళేలాగా వేరే కొల్లేరులోనో కృష్ణానదిలోనో సముద్రంలోనో కలిసేలా ఉండాలి అవి చేయట్లేదు గత ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం ఏమో కొత్తగా వచ్చాము మేము అప్పుడే ఏం చేస్తాం అంటున్నారనమాట సో అది రాజకీయాలకు సంబంధం లేదు కానీ విజయవాడకైతే ఒక రెండు మూడు రోజులు ముప్పు ఉండొచ్చు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది థ్యాంక్ యూ